రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక సర్వే మీద చర్చ జరుగుతోంది. ఒక సర్వే ఫలితం మీద రెండు పార్టీల్లో కూడా కలవరం మొదలైంది, చర్చ జరుగుతోంది. అదేంటంటే, ఇటీవల ఒక మాజీ మంత్రి గారు, ఆయన ఈ మధ్య మాజీ అయ్యారు, ఆ మంత్రి గారు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించారంట ప్రత్యర్థి తన ఇంట్రెస్ట్తో. అంటే మరి పార్టీకి అనుబంధంగానో లేదంటే పార్టీకి సంబంధంగా లేకుండా ఒక న్యూట్రల్ వ్యవస్థతోనో ఒక 20 నియోజకవర్గాల్లో సర్వే చేయించారంట. ఆ 20 ఏంటంటే, ఇటు కృష్ణా జిల్లాలో గన్నవరం, గుడివాడ, దాంతోపాటు విజయవాడ పశ్చిమ, దాంతోపాటు దెందులూరు, అలాగే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట, పొన్నూరు, మంగళగిరి, వాటితో పాటు ప్రకాశం జిల్లాలోని చీరాల, అద్దంకి, పొచ్చూరు, ఒంగోలు, కందుకూరు, దాంతోపాటు రాయలసీమలో ఇంకొన్ని నియోజకవర్గాలు. అంటే శాంపిల్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ సర్వే చేయించాలంటే చాలా ఖర్చు అవుద్ది. సో అంతకాకుండా ఒక 20 నియోజకవర్గాలకు శాంపిల్ ప్యాకేజ్ మాట్లాడుకొని చేయించారు. దీనిలో కొన్ని అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి, ఒక్కో చోట ఒక్కో పార్టీకి అలా వచ్చిందనమాట. చీరాలు వచ్చేసరికి కొంచెం భిన్నమైన రిజల్ట్ వచ్చింది. చీరాల్లో వైసీపీలో ఇద్దరు పెట్టారు, అంటే ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే పేరు పెట్టారు, మాజీ ఎమ్మెల్యేని చేర్చారు, అలాగే టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తిని చేర్చారు. అంటే ఆ ముగ్గురికి పోటీ జరిగితే ఎవరికి ఎంత అని చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి మొగ్గు చూపించారు, ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందంట. అద్దంకిలో కొంచెం కాస్త టైట్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రవికుమార్ గారికి బాగా ఫేవర్ ఉంది. పరుచూరులో టీడీపీ పార్టీ కాస్త బలహీనంగా, టీడీపీ పార్టీ పరంగా వీక్ ఉన్నప్పటికీ ఏలూరు సాంబశివరావు గారికి, అంటే టీడీపీ పార్టీకి ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ కంటే ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావుకి కొంచెం ఎక్కువ వచ్చిందంట. అలాగే గన్నవరం వలమనేని వంశీ గారికే కాస్త మైలేజ్. గుడివాడలో కూడా టీడీపీ వైసీపీ పోటాపోటీ ఉన్నప్పటికీ పడాలనాని గారికే కాస్త 5-6% ఎక్కువ ఉంది. సత్తెనపల్లిలో వైసీపీయే లీడ్లో ఉంది ప్రస్తుతానికి. నరసరావుపేటలో కూడా వైసీపీ లీడ్లో ఉంది, కానీ టీడీపీకి అవకాశాలు ఉన్నాయంట. మంగళగిరిలో అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా టీడీపీకి భారీ లీడ్ రాబోతుందంట. దెందులూరులో కూడా హోరాహోరీ ఉంది, ప్రస్తుతానికి వైసీపీయే లీడ్లో ఉందంట దెందులూరులో. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 20 నియోజకవర్గాల్లో కూడా అందరూ అనుకుంటారు దెందులూరులో అబ్బాయి చౌదరి గారు వీక్ అయ్యారు, వైసీపీ వీక్ అయింది, చెంపనేని ప్రభాకర్ గారికి భారీ మెజార్టీ వస్తుందని అందరూ అనుకుంటారు. ఈవెన్ నేను కూడా అదే అనుకున్నాను. కానీ ఆ సర్వే మరి వాళ్ళు శాంపిల్స్ ఎలా సేకరించారో కానీ అబ్బాయి చౌదరి గారికి ఒక 2-3% లీడ్లో ఉంది ఆయన. అంటే కొంచెం ఇద్దరికి హోరాహోరీ ఉంది, కాస్త వైసీపీకి ఎడ్జ్లో ఉంది, ఒక 2-3% ఎక్కువ ఉంది అనేటట్టు వచ్చిందనమాట. నిజానికి గన్నవరంలో కూడా వంశీ గారికి మైనస్ ఉంది, అక్కడ టీడీపీయే ఉందనుకున్నాం. కానీ అక్కడ గన్నవరంలో టీడీపీ కంటే ఒకవేళ వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయితే ఆయనకే ప్లస్, ఆయనకి పాజిటివ్ అని చెప్తున్నారు. నిజానికి అక్కడ వంశీ గారికి కూడా పార్టీ మారిన తర్వాత నెగిటివ్ అయింది, ఆయన మీద ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనే ఉంది. కానీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల బహుశా ఆయన ప్లస్ ఉంది. సేమ్ గుడివాడ వచ్చేసరికి అలాగే ఉంది. సో ఇలా మొత్తం మీద ఈ 20 నియోజకవర్గాల మీద ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇదేంటి అంటే బయట టాక్ వేరు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న విశ్లేషణ వేరు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అంతర్గత సంభాషణ వేరు, కానీ సర్వే వేరు. సో అందుకే ఇప్పుడు అసలు ఆ సర్వే కరెక్ట్గా జరిగిందా లేదా, వాళ్ళు చేసింది ఏమైనా తప్పు చేశారా, లేదా మళ్ళీ ఏమైనా చేయించాల్సిన అవసరం ఉందా, వాళ్ళు ఏమేమి శాంపిల్స్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే దాని మీద ఇప్పుడు అంతర్గతంగా ఎనలైజ్ చేసుకుంటున్నారు అని ఆయన. నిజంగా అది చర్చనీయాంశం, పెద్ద కుంపట్లా మారింది అనూహ్యంగా ఫలితాలు రావడంతో. సో ఇటువంటి కీలకమైన అంతర్గత విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.